హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు కదా. సో మార్నింగ్ పెట్టిన జాబ్ నోటిఫికేషన్ మీరు అందరూ చూసారా? ఒకవేళ చూడకపోతే అయితే చూడండి, ఎందుకంటే మీ అందరూ కూడా మంచిగా జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో నేనైతే డిఫరెంట్ సెక్షన్స్ గా నేనైతే డివైడ్ చేశాను. సో మన ప్రతి దాంట్లో కూడా జాబ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు జాబ్ నోటిఫికేషన్స్ చూసుకుంటుండండి, మీరు వాటికి అప్లై చేసుకుంటుండండి. డిఫరెంట్ ఆఫ్లైన్ డ్రైవ్స్ అనేవి జరుగుతున్నాయి, ఆఫ్లైన్ డ్రైవ్స్ కి మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి. సో దాంతోపాటు మీ అందరూ ఏంటంటే మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ ను ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ వచ్చిన దాన్ని కూడా మీరు అప్లై చేయడం మాత్రం మర్చిపోవద్దు అనమాట. సో ఈ వీడియోలో దేనికోసం మాట్లాడతానంటే, యాజ్ ఎ ఫ్రెషర్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, కానీ ఫ్రెషర్ కి ఎక్స్పీరియన్స్ కావాలి అని అడుగుతున్నారు. అసలు ఏంటన్నా అనేది నన్ను చాలా మంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు అనమాట. సో ఫ్రెషర్ కి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా వస్తుంది అనే దానికోసం ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మై సెల్ఫ్ తేజావుడి, జస్ట్ ప్లే ద ఇంట్రో. సో గైస్, మనలో చాలా మందికి ఏంటంటే మనకి ఫ్రెషర్ గా ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అని అడుగుతున్నారు చాలా మంది. సో ఫ్రెషర్ గా ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది బ్రదర్? ఎక్స్పీరియన్స్ రాదు. అందుకనే నేను ఏం చెప్తానంటే, మీ అందరికీ కూడా ఇంటర్న్షిప్స్ ఏ మనకి ఎక్స్పీరియన్స్ గా యూజ్ అవుతాయి. మనం ఇంటర్న్షిప్స్ కనుక మనం అసలు ఇంటర్న్షిప్స్ కి అసలు వాల్యూ లేదు ఒకప్పుడు. ఇప్పుడైతే ఇంటర్న్షిప్ కి కూడా కాంపిటీషన్ వేరే లెవెల్లో పెరుగుతుంది, ఎందుకంటే మనకి కంపెనీ వాళ్ళు అందరూ కూడా చాలా తెలివిగా తయారైపోయారు. ఎందుకంటే ఫిల్టరేషన్ చేసే పద్ధతి అనేది చేంజ్ అయింది అనమాట. అంటే మనకి ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళని సెపరేట్ చేస్తున్నారు, ఏదైనా సర్టిఫికేషన్ చేసిన వాళ్ళని సెపరేట్ చేస్తున్నారు అనమాట. ఓకేనా? మీరు ఏదైనా ఒక ఇంటర్న్షిప్ కి అయితే వెళ్ళండి. ఇంటర్న్షిప్ కి వెళ్ళిన తర్వాత ఇంటర్న్షిప్ లో మనకి ఎలా ఉండాలి అంటే, ఇంటర్న్షిప్ చేయడమే కాదు సర్టిఫికేట్ కి అసలు వాల్యూ కాదు, కానీ ఏంటంటే ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మనం దాంట్లో ఏం నేర్చుకున్నాం, ఎంత నేర్చుకున్నాం, ఏ స్కిల్ మీద చేసుకున్నాం, ఆ వర్కింగ్ కల్చర్ నీకు ఎలా ఉపయోగపడింది అనేది మనకి ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అది ఇంటర్న్షిప్ యొక్క మెయిన్ రీజన్ అనమాట. సో కళ్ళు చాలా మంది ఏంటంటే ఇంటర్న్షిప్ కి అటెండ్ అవుతూ ఉంటారు, కానీ ఇంటర్న్షిప్ కి ఎందుకు అటెండ్ అవుతున్నారు అనే విషయం కోసం మీకు చాలా మందికి తెలియదు అనమాట. ఇంటర్న్షిప్ కి అటెండ్ అవ్వాలి, అటెండ్ అవ్వడమే కాదు ఏంటి అంటే అటెండ్ అయిన తర్వాత దాంట్లో ఏ స్కిల్స్ మీద మీరు ఇంటరాక్ట్ అయ్యారు, ఎలాంటి స్కిల్స్ ని మీరు గెయిన్ చేయగలరు అనేది మనకి మెయిన్ అనమాట. అండ్ ఆల్సో సర్టిఫికేషన్స్ అనేవి మనకి చాలా మేజర్ థింగ్ గా ఉపయోగపడతాయి అనమాట. సో ఈ రెండు కనుక, ఈ సర్టిఫికేషన్ ఈ ఇంటర్న్షిప్ లు కనుక ఉంటే మనకి మనకి ఏదైతే ఫ్రెషర్ కి ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలి అంటున్నారో ఫ్రెషర్ కి ఆ విధంగా మనకి అయితే ఉపయోగపడుతుంది. సో మీరే ఒక కంపెనీ మేనేజర్ అనుకోండి. సో ఇప్పుడు ఇదే అనుకుందాం, సో ఒక పర్సన్ కి గ్రాడ్యుయేషన్ ఉంది, సో ఇంకొక పర్సన్ కి గ్రాడ్యుయేషన్ ఉంది, ఇంకొక పర్సన్ కి మంచిగా కోడింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇంకో పర్సన్స్ కి చాలా మంచిగా కోడింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇద్దరికి సేమ్ లెవెల్లో ఉన్నాయి. ఇంకో పర్సన్ కి మనకి ఇంటర్న్షిప్ అయితే ఉంది, ఇంకో పర్సన్ కి ఇందులో ఉన్న పర్సన్ కి ఇంటర్న్షిప్ లేదు. సో మనకి ఈ పర్సన్ ని ఎంచుకుంటారా, ఈ పర్సన్ ని ఎంచుకుంటారంటే ఆబ్వియస్లీ ఎవరైనా ఇంటర్న్షిప్ చేసిన పర్సన్ నే ఎంచుకుంటారు. ఎందుకంటే ఇంటర్న్షిప్ చేయడం వల్ల కంపెనీ అట్మాస్ఫియర్ తెలుస్తుంది, కంపెనీలో ఉన్న మనం డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మనం తెలుసుకోగలుగుతాం. ఈ విధంగా చేయగలిగే తేనే మనకి బాగుంటుంది. సో అర్థమైంది కదా? సో ఫ్రెషర్ కి మనకి ఇంటర్న్షిప్ ఎలా వస్తుంది అంటే, మీన్ సారీ, ఫ్రెషర్ కి మనకి ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అంటే ఐదర్ ఇంటర్న్షిప్ ద్వారా అయినా రావచ్చు, లేదంటే సర్టిఫికేషన్ ద్వారా. సర్టిఫికేషన్ గురించి ఏంటంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, వెబ్సైట్స్. సో మనకి హ్యాకర్ ర్యాంక్స్ వాళ్ళు ప్రతి 15 డేస్ కి 20 డేస్ కి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో టీసీఎస్ లో కూడా ఎన్క్యూటీ అనేది అయితే ఉంటుంది కదనమాట, ఎన్క్యూటీ సంథింగ్ ఏదో ఉంటుంది. సో దాంట్లో కూడా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దాని తర్వాత పైథాన్ లో కూడా ఉంటుంది, గ్రీక్ ఫర్ గ్రీక్ లో ఉంటుంది, ఇలా డిఫరెంట్ సెక్షన్స్ లో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మనకైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మనకైతే ఇస్తారు. W3 స్కూల్లో కూడా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది, యూడిమీలో కూడా. సో ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో యూజ్ చేస్తే మీకు సర్టిఫికేషన్ వస్తుంది. సర్టిఫికేషన్ ఉంటే మీకు కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది రెజ్యూమ్ కి. అలా రెజ్యూమ్ వెయిటేజ్ పెరిగినప్పుడు మీరు ఫ్రెషర్ గా ఎక్స్పీరియన్స్ తో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెషర్ గా ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటికి అర్థమైపోయి ఉండొచ్చు. సో ఫ్రెషర్ కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనే దానికోసం ఈ వీడియోని అయితే నేను అరేంజ్ చేశాను అనమాట. ఓకేనా? సో మీ అందరూ కూడా ఇన్ని చెప్పే వీడియోస్ అన్ని కూడా ఎవరైతే నాకు కామెంట్ రూపంలో సబ్స్క్రైబర్స్ అడిగారో వాటిని మాత్రమే తీసుకుని నేను చెప్పగలుగుతున్నాను, నాకంటే సెపరేట్ గా వేరే కంటెంట్ లేదు. సో మన సెకండ్ వ్లాగింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం కదా, ఆ వ్లాగింగ్ ఛానల్లో డిఫరెంట్ వ్లాగ్స్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ఏంటంటే మనకి చాలా చాలా వేరే లెవెల్లో అయితే మనకి స్కిల్స్ అయితే రాబోతున్నాయి.
సో స్కిల్స్ మీరు గెయిన్ చేయడానికి ట్రై చేయండి. జాబ్స్ కూడా పర్లేదు, స్టేబుల్ గా ఉంది మార్కెట్ లో, జాబ్స్ అయితే పడుతున్నాయి. సో మీరు అందరూ కూడా మంచిగా జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మీరు మంచిగా జాబ్ తెచ్చుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకి షార్ట్స్ లో ఏంటంటే అన్అఫీషియల్ గా అంటే నౌకరీలో కానీ లింక్డ్ఇన్ లో కానీ వచ్చే జాబ్స్ అయితే వస్తుంటాయి. మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మనకి ఓన్లీ కొన్ని నోటిఫికేషన్స్ మాత్రమే ఇస్తూ ఉంటాను. ఓకే, ఆ విధంగా మనం అయితే ముందుకు వెళ్తూ ఉంటాం. సో మీరు అందరూ కూడా మంచిగా జాబ్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి జాబ్ అప్డేట్స్ తో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.